సార్ ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ బండ్లు పంపిణీ జరుగుతుంది, ఏమంటారు, అందుతున్నాయా లేదా? ఉచిత గ్యాస్ అనేది 1వ తారీఖు నుంచి అని అన్నారు. ఈ రోజు నుంచి ఉచిత గ్యాస్ అనేది మోడీ పెట్టాడు 3 బండ్లని. అది చంద్రబాబు నాయుడు గారు అమలు చేయట్లేదు. ఎలా అమలు చేయట్లేదంటే ఇస్తాం అంటున్నారు, ముందు డబ్బులు కట్టాలంటున్నారు, బ్యాంక్ అకౌంట్ అంటున్నారు. బ్యాంక్ అకౌంట్ అందరికీ ఎక్కడి నుంచి ఉంటాయి? ముసలా మొడగ చిన్న పెద్ద అందరూ ఉంటారు. ఇది దౌర్భాగ్యం ప్రభుత్వం కాకపోతే ఏంటండి? ఇది మొన్నటిదాకా ఈ మద్యం తక్కువ అయ్యి తక్కువ అని అన్నారు. ఈ మద్యం షాపులు ఇప్పుడు ఏమైనాయి? ఉదయం 11కి తీసి రాత్రి 9కి కట్టించేవాళ్ళు, ఇప్పుడు 11 to 11 పెట్టారు. ఏవి పెట్టినా సరే సుఖం లేదు, బ్లాక్ అమ్ముతున్నారు. ఈ బ్లాక్ అమ్మడం ఏంటి? ఈ ఏంటండి? అయితే ఏంటంటే వీటి వల్ల బార్లోళ్ళు పవర్ తగ్గిపోయింది, రేటు తగ్గించారు వాళ్ళు. వాళ్ళు తగ్గించింది అంత 30 రూపాయలు తగ్గించారు. ఇంతకీ చేయాల్సింది ఏంటంటే గ్యాస్ బాండ్ అనేది ప్రభుత్వం ఇచ్చేది ఫ్రీగా, అనేది డైరెక్టర్ బుక్ చేసుకున్నామంటే ఇచ్చేయాలి. అది పద్ధతి కానీ మీరు డబ్బులు కట్టండి మీ అకౌంట్లో వేస్తామంటే ఏ అకౌంటు? 0 అకౌంట్ ఉందంట, ఈ అంట, డోక్రా అంట, అయ్యి అంట. ఈ డోక్రా అంటే బోకరా లాగా ఉంది. ఈ బోకరా పథకంలో వేస్తే ఎక్కడిని ఎత్తుకోవాలి? మొన్న ఇల్లు మునిగిపోయినాయి, పాత రాయి రాసిపెట్టినది. కొడుకు తండ్రి ఇద్దరం 2 గదుల్లో ఉంటున్నాం. ఒకడికి ఇచ్చారు పాతికి, ఒకడికి ఇవ్వలేదు. ఏంటంటే అంతేనంట, ఏంటంటే వాలంటీర్లు వచ్చి రాపిచ్చారు. ఈ ఇష్టారాజ్యం జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు మనగాడని మాట ఎక్కడ చెప్పుకోవాలని అంటే టయానికి మంచినీళ్ళు సప్లై, భోజనం సప్లై అన్నీ ఇచ్చాడు. డబ్బు ఇచ్చాడో లేదనేది అనవసరం కానీ 4 రాష్ట్రాల గవర్నమెంట్లు తెప్పించాడు డిపార్ట్మెంట్ని. 4 రాష్ట్రాలలో వచ్చి నేను పుట్టింది విజయవాడలోనే, నా వయసు 62 సంవత్సరాలు, నాకు ఈరోజు పింఛన్ రావట్లేదు, నా ఆధార్ కార్డు తేడా పడిపోయిందని. తేడా అంటే ఇప్పుడు 57 చూపిస్తుంది, ఇప్పుడు 60 వస్తేనే కానీ ఇవ్వమంటున్నారు. చంద్రబాబు నాయుడు 55కి వేస్తామన్నాడు. ఏమీ లేదు, అటు పింఛను లేదు, ఇటు ఇది లేదు, అటు పంప లేదు, గోడు లేదు, ఇంట్లో పెళ్ళం పిల్లలు పెంచట్లేదు. ఈ రోజున అద్దె బండి వేసుకొని తిరుగుతున్నాను. అద్దె బండి మందా మహేష్ అని 10 బండ్లు ఉన్నాయి సీతారా సెల్ ఫోన్ బాయింటోడికి, ఆయన దగ్గర అద్దె బండోడికి 10,000 అంటున్నారు. బండి ఎవరికి? ఓనర్కి 10,000. అయ్యా లుచ్చా గవర్నమెంట్ కాకపోతే డ్రైవర్కి ఇవ్వాలి కానీ పంచర్ పడితే డ్రైవర్ చూసుకుంటాడు, బండి రిపేర్ వస్తే డ్రైవర్ చూసుకుంటాడు, ఓనర్కి 10,000 ఇవ్వడం ఏంటి? ఆడు ఇంట్లో పడుకున్నోడికి ఆడు తెలివి తక్కువ జగన్ పెట్టాడు. మంగళోడికి 10,000, సాకలోడికి 10,000, వీటికి 10,000 అని. ఆడికి 10,000 ఎందుకు? మంగళోడికి రూపాయి ప్లేట్ తోటి ఆడు 100 రూపాయలు తీసుకుంటున్నాడు గడ్డం సేవింగ్ తొక్క తోలు అనుకొని. వీడు సాకలోడు ఇస్త్రీ చేస్తే 30 రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ దేనికి పథకాలు ఇవని? అమ్మఒడి తాత ఒడి అని అంటున్నారు. అమ్మఒడి దేనికి? తల్లిదండ్రులకి పిల్లలు కానీ వాళ్ళు పెంచుకోరా? ఇన్ని సంవత్సరాల నుంచి పెంచుకోలేదా? ఇవాళ పెంచుతారా? ఇవాళ ప్రభుత్వం ఇస్తే పెంచాలా? అమ్మఒడి ఏంటి? అమ్మఒడి అని అంటే ఏంటి దానికి కారణం? అమ్మ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే మంచి చెడు కొద్దిగా ఖర్చు పెట్టు, ఉన్నారో లేరో వాళ్ళకు సాయం ఉందో లేదో అని. అంతేగాని వాళ్ళకి అమ్మఒడి ఇవ్వడం ఏంటి? 15,000 ఇవ్వడం ఏంటి సంవత్సరానికి? 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చిన వరకు ఇంటికాడ పడుకుంటున్నారు. వాళ్ళకి 40-45 వేలు ఇస్తున్నారు. ఎందుకయ్యి ఆ డబ్బు? ఎందుకండి వృధా చేయడం? ప్రజల్ని 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. 5 రూపాయలు భోజనం దేనికి? అడుక్కున్న వాళ్ళు టోకునిచ్చే ఉద్యోగం చేసి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అక్కడికి. మామూలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 5 రూపాయలు టిఫిన్ అంటున్నారు, 5 రూపాయలు భోజనం అంటున్నారు, 5 రూపాయలకు 3 పూరి అంట, 5 రూపాయలకు 3 ఇడ్లీ అంట. అవి ఎవరికి దొరకట్లేదు. అవి క్యాంటీన్కి లిమిట్గా వేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. 5 రూపాయలకి 3 ఇడ్లీ 3 పూరి అన్నీ ఇచ్చి వాడిని సోంబేరు చేయడం తప్పితే నువ్వు 5 రూపాయలు భోజనం పెడుతున్నావు. రోజు మొత్తం వెళ్తే టాపీ పనికో సున్నపు పనికో ఏ బొచ్చు మొయ్యడానికో ఇసుక మొయ్యడానికి వెళ్తే 600 ఇస్తారు. వాడు పోటే చేస్తానంటున్నాడు 300కి. 100 రూపాయలకి క్వార్టర్ ఇస్తున్నావు. ఆ 100 రూపాయలు క్వార్టర్ తీసుకొని అక్కడ భోజనంకి వెళ్తున్నాడు. పెళ్ళం పిల్లల దగ్గరికి అసలు వెళ్ళట్లేదు.
వాడు అక్కడే పడుకుంటున్నాడు. మళ్ళీ సాయంత్రం కొంత ఉంటున్నాయి అటుగాడ, అక్కడే మళ్ళీ 5 రూపాయలు భోజనం చేసి తింటున్నాడు. ఎందుకు జనాలు సోంబేరు చేయడం తప్పితే ఇన్ని కోట్లు 1000 కోట్లు ఇవన్నీ ఖర్చు పెట్టడం, ఇవన్నీ అవసరమా మనకి? అవి అవసరం లేదు. కష్టపడేవాడు కష్టపడాలి. నువ్వు రూపాయి ఇచ్చేవాడికి రూపాయి ఇవ్వు, రూపాయి లేనివాడికి సాయం చెయ్యి. రూపాయి ఉన్నాడు లేనోడు ఇన్సర్ట్ వేసుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా 5 రూపాయల భోజనానికి ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చేస్తున్నారు. 4 టోకెన్లు తీసుకుంటున్నారు 20 రూపాయలకి. 4 టోకెన్లు తీసుకొని ఇంట్లో ఏం వంట చేయకోకుండా ఈ రోజున కూరగాయల ధర చూస్తే ఎక్కడ చూసినా 50 రూపాయలు తక్కువ లేవు. ఏ రకం 20 రూపాయలకి 4 టోకెన్లు తీసుకొని పెరుగు పచ్చడి మొత్తం భోజనం పెడుతుంటే పిల్లలకి ఇద్దరికి పెట్టి మిగిలింది లేసుకొని వీళ్ళు తిని చక్కగా పడుకుంటున్నారు. కానీ ఏదైనా సరే ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే జిల్లా కలెక్టర్ ఆలోచించాలి ముందు. జిల్లా కలెక్టర్ ఏం ఆలోచించాలంటే అడుక్కునళ్ళు టోకెన్లు ఇచ్చేయి టయానికి తినమని వెళ్ళి. వాళ్ళు ఎక్కడ సొరంగం కాడ కనదరం గుడి కాడ అక్కడ ఇక్కడ ఏలూరు లాగుల దగ్గర అడుక్కునళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, పని పాటు లేక 100 మంది ఉన్నారు. వాళ్ళకి భిక్ష పెట్టండి, కలిసిన వాళ్ళకి ఎందుకు పెట్టడం, నాలాంటి వాడికి ఎందుకు పెట్టడం? నేను 5 రూపాయలు టోకెన్ నించోడం అక్కడ ఎందుకు, ఆ కాపలా ఎందుకు? నా పిల్లల్ని ఇంజనీర్లు చదివించాను, ఇవాళ నాకు ఎవడో ముద్ద ఇయ్యట్లేదు. నేను ఆటో వేసుకొని తిరుగుతున్నాను, ఆటో 360 రూపాయలు అద్ది. ఒక్క రాజరాజేశ్వరిపేటలో నసీమా నామకి 101 బండి ఉందండి, మనుషుల్ని కట్టేస్తుంది సాయంత్రం డబ్బులు ఇవ్వకపోతే. ఎంత ఘోరం చూడండి, నసీమా నామి 101 బండి ఉంది. ఎనగమాల నసీమాన ఉంటుంది, ఎదర అస్సలామాన ఉంటుంది, వాళ్ళకి టీ కొట్టు ఉంది, వడ్డీ వ్యాపారం ఉంది, 101 బండి అంట. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. వెళ్ళి వాళ్ళు ఎక్కడ సొరంగం కాడ కనదరం గుడి కాడ అక్కడ ఇక్కడ ఏలూరు లాగుల దగ్గర అడుక్కునళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, పని పాటు లేక 100 మంది ఉన్నారు. వాళ్ళకి భిక్ష పెట్టండి, వాళ్ళకి ఎందుకు పెట్టడం, నాలాంటి వాడికి ఎందుకు పెట్టడం? నేను 5 రూపాయలు టోకెన్ నించోడం అక్కడ ఎందుకు, ఆ కాపలా ఎందుకు? నా పిల్లల్ని ఇంజనీర్లు చదివించాను, ఇవాళ నాకు ఎవడో ముద్ద ఇయ్యట్లేదు. నేను ఆటో వేసుకొని తిరుగుతున్నాను, ఆటో 360 రూపాయలు అద్ది. ఒక్క రాజరాజేశ్వరిపేటలో నసీమా నామకి 101 బండి ఉందండి, మనుషుల్ని కట్టేస్తుంది సాయంత్రం డబ్బులు ఇవ్వకపోతే. ఎంత ఘోరం చూడండి, నసీమా నామి 101 బండి ఉంది. ఎనగమాల నసీమాన ఉంటుంది, ఎదర అస్సలామాన ఉంటుంది, వాళ్ళకి టీ కొట్టు ఉంది, వడ్డీ వ్యాపారం ఉంది, 101 బండి అంట. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.